ఉదయం పిల్లలు మనం ఇంతకు ముందు రైతులో నాలుగో పాఠంలో ఉండే కఠిన పదాలు ఇంకా ప్రశ్న జవాబులు వినండి మాట్లాడండి అలాగే ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలు ఎక్కడైతే గేయంలో ఉన్నాయో మనం వెతికాం వాటి కింద గీత గీసాం కదా అలాగే ఈ పదాలు కూడా గేయంలో ఎక్కడైతే ఉన్నాయో వాటికి మనం సున్నాని చుట్టాం చూడండినా ఇక్కడ గుర్తులతో వచ్చే అక్షరాలను రాశాం ఇక్కడ వచ్చే కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలను కలిపి మనం పదాలుగా రాశాం అలాగే ఇక్కడ చూడండి కింది అక్షరాలకి గుణింతాలు రాశాం కదా మరి గుణింతాలు అంటే 16 గుర్తులు పెట్టేశామా ఇక్కడ ఎక్కడైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులతో ఈ యొక్క అక్షరాలను చేర్చి రాశాం ఓకేనా మీరందరూ రాశారు కదా మీ యొక్క టెక్స్ట్ బుక్లో రాయాలి అలాగే సిడబ్ల్యూ బుక్లో రాయాలి మీకు చూడండి ఇంకా మనం కొమ్ము దీర్ఘం ఏత్వం ఋత దీర్ఘం ఐత్వంతో వచ్చే పదాలు కూడా రాశాం ఇంకా డబ్బాలో అక్షరాలను చదివాం ఆ అక్షరాలతో వచ్చే పదాలను రాశాం ఇంకా బొమ్మలేంటో చదివాం ఆ బొమ్మలేంటో చూసాం చదివాము అలాగే వాక్యాలు కూడా రాశాం ఇది ఒక కుండ సారీ ఇది ఒక రూపాయి ఇది ఒక కుండ కుండలో నీరు చల్లగా ఉంటాయి మేక ఏం తింటుంది ఆకులు అలాగే చేయి కదా చేతికి ఎన్ని వేలు ఇక్కడ 5 ఇదేంటి సైకిల్ అలాగే యాక్టివిటీ కూడా చేశారు కదా సృజనాత్మకత సీతాకోకచిలుక బొమ్మను గీయాలి గీసి ఇక రంగులు వేయాలి దాని గురించి 2 వాక్యాలు రాయాలి ఓకేనా మీరందరూ క్లాస్ వర్క్ రాశారు టెక్స్ట్ బుక్ కూడా రాశారు కదనన్నా తర్వాత తరగతిలో ఇవన్నీ మీకు స్లిప్ టెస్ట్ పెడతాను మీరందరూ చూడకుండా రాయండి ఆ తర్వాత ఫోటో తీయండి నాకు పంపివ్వండి ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏమైనా అర్థం కాకుంటే స్కూల్కి రండి పరిష్కరించుకోండి లేదంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా